లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై క్లారిటీ వచ్చింది. విశాఖ ఉత్తరం నుంచి బరిలో దిగబోతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మా ఏపీ బ్యూరో ఇన్ఛార్జ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు చెప్పండి, లోకేష్ విశాఖ ఉత్తరం నుంచి బరిలో దిగబోతున్నారన్నట్టుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? పవన్, తెలుగుదేశం పార్టీలో దాదాపుగా గత 15 రోజుల నుంచి కొనసాగుతున్న ఉత్కంఠకు తెరగబడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, రాష్ట్ర పంచాయతీరాజ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇక ఉత్తరాంధ్ర నుంచి పోటీకి దిగాలని చెప్పి నిర్ణయించారు. తెలుగుదేశం హైకమాండ్ కొద్దిసేపటి క్రితం ఈ మేరకు నిర్ణయించింది. విశాఖపట్నంలో ఉత్తర నియోజకవర్గం నుంచి కూడా ఆయన కంటెస్ట్ చేయాలి అని చెప్పి కూడా తెలుగుదేశం హైకమాండ్ క్లియర్ చేసింది. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద పార్టీ నేతల మధ్య జరిగిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో రాయలసీమ నుంచి చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వస్తుండగా లోకేష్ ఉత్తరాంధ్ర నుంచి ప్రాతినిధ్యం వహించాలని చెప్పి నిర్ణయించారు. ఈ మేరకు ఆయనకు కొద్దిసేపటి క్రితం హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తొలుత లోకేష్ గుంటూరు జిల్లా పెదకూరపాడు లేదా మంగళగిరి నియోజకవర్గాలు, విశాఖపట్నంలోని భీమిలి లేదా ఉత్తర విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం హైకమాండ్ నిశ్చయంగా పరిశీలించిన తర్వాత భీమిలి నుంచి ఇప్పటికే గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే భీమిలి నుంచి కాకుండా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనేది కూడా ఈ నేపథ్యంగా తెలుగుదేశం హైకమాండ్ అందరు అభ్యర్థుల మాదిరిగానే లోకేష్ పేరుపై కూడా సర్వే నిర్వహించింది. అయితే విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి లోకేష్ పోటీ చేయాలి అని చెప్పి తెలుగుదేశం హైకమాండ్ నిర్ణయం వచ్చింది. అయితే విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా బీజేపీ కి సంబంధించిన నేత గత ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో భాగంగా అక్కడ విష్ణుకుమార్ రాజుకి టికెట్ ఇచ్చారు. విష్ణుకుమార్ రాజు అక్కడి నుంచి గెలుపొందారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎన్నికైన విష్ణుకుమార్ రాజు బీజేపీ శాసనసభాపక్ష నేతగా కూడా మొన్నటి వరకు గడిచిన అసెంబ్లీలో వ్యవహరించారు. అయితే విష్ణుకుమార్ రాజు తెలుగుదేశం పార్టీలో చేరతారని మొన్నటి వరకు ప్రచారం జరిగినప్పటికీ కూడా మొన్న జరిగిన కేబినెట్ సమావేశం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. కలిసినప్పటికీ కూడా హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ ఎందుకో ఆయన విష్ణుకుమార్ రాజు తెలుగుదేశం పార్టీలో చేరలేకపోయారు. తాను మానసికంగా సిద్ధంగా లేను అని చెప్పారు. కానీ ఈ నేపథ్యంలోనే విశాఖ ఉత్తర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండటంతో పాటు విశాఖపట్నం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి ఫేవర్ గా ఉంది అని చెప్పి ఆ పార్టీ నిర్వహించిన సర్వేల్లో పక్కాగా తేలటంతో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి లోకేష్ ను పోటీ చేయించాలని కూడా తెలుగుదేశం హైకమాండ్ నిర్ణయించింది. కొద్దిసేపటి క్రితం ఈ కమాండ్ ఈ మేరకు తెలుగుదేశం హైకమాండ్ లోకేష్ పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక లోకేష్ నామినేషన్ వేయటమే తరువాయిగా ఉంది. రాష్ట్ర పంచాయతీరాజ్ ఐటీ శాఖ మంత్రిగా వ్యవహరించడంతో పాటు అంతకుముందు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ గా వ్యవహరించిన లోకేష్ కి తెలుగుదేశం పార్టీలో విస్తృత సంబంధాలున్నాయి. ముఖ్యంగా పార్టీ క్రియాశీల కార్యకర్తలు, పార్టీ క్యాడర్ తో కూడా ఆయనకు పూర్తి సంబంధాలున్నాయి. అందువల్లనే విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తే ఉత్తరాంధ్ర నుంచి ప్రాతినిధ్యం వహించినట్టు అవుతుంది అని చెప్పి భావిస్తున్నారు. ఇదే సమయంలో భీమిల్ నుంచి పోటీ చేయాలనుకోవటంతో భీమిల్లో పోటీ చేయాలనుకున్న గంటా శ్రీనివాసరావు విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే ఇప్పుడు గంటా శ్రీనివాసరావుని ఎక్కడి నుంచి పోటీ చేయిస్తారనేది తెలుగుదేశం పార్టీ హైకమాండ్ నిర్ణయించాల్సి ఉంది. అయితే ఉత్తర నియోజకవర్గం నుంచి లోకేష్ పోటీ చేస్తుండటంతో ఇదే సమయంలో విశాఖపట్నం నేతలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ అక్కడి నుంచి పోటీ చేయడం అనేది విశాఖపట్నం జిల్లాలో మిగతా నియోజకవర్గాలపై కూడా ప్రభావం చూపిస్తుంది అని కూడా చెప్తున్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేతలు కూడా లోకేష్ ని విశాఖపట్నం నుంచి పోటీ చేయించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో అర్బన్ నియోజకవర్గంలో ఎన్నుకోవటంలో కూడా తెలుగుదేశం పార్టీ జాగ్రత్తగా వ్యవహరించింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ హయాంలో విశాఖపట్నం దాదాపుగా ఒక మెగా సిటీగా తయారవుతుంది. ఈ నేపథ్యంలోనే ఉదు తుఫాన్ తర్వాత విశాఖపట్నం అద్భుతమైన ప్రగతి సాధించిందని, బాగా అభివృద్ధి చెందిందని రాష్ట్ర వ్యాప్తంగా పేరుంది. పై అనేక ఐటీ కంపెనీలు కూడా అక్కడికి వస్తున్న తరుణంలో ఈ నేపథ్యంలో లోకేష్ విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని టీడీపీ హైకమాండ్ నిర్ణయం తీసుకోవటం ఈ వెనుక ఈ కారణాలన్నీ ఉన్నాయని కూడా చెప్తున్నారు. మరి కొద్దిసేపట్లో ఈ ప్రకటన అధికారికంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్, రైట్, థ్యాంక్ యూ రామారావు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.